मंत्री चेल्लुबंडि वेणुगोपाल कृष्ण शेट्टि बलिज पट्ल चेसिन अनुचित व्याख्यलकु बेषरतुगा क्षमापण चेप्पालनि लेकुंटे पेद्द एत्तुन उद्यमं चेपडतामनि शेट्टि बलिज संघं नायकुलु मंडिपड्डारु। कोनसीम जिल्ला अंबाजीपेट मंडलं पुल्लेटकुर्लो दासरी वीरवेंकट सत्यनारायण आध्वर्यंलो एर्पाटु चेसिन समावेशंलो मात्लाडारु। అతని వైసీపీ పార్టీకి విదేయుడిగా ఉంటే అతని వ్యక్తిగత విషయమని అంతే కాకుండా ఒక ప్రజా వేదికపై కాళ్ళ దగ్గర మోకరెళ్ళడం దుర్మార్గపు చర్యని ఎద్దేవా చేశారు। శెట్టిబలజ జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పారని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు। గతంలో పులిపూడి పులిపూడి చిట్టప్పయ్య గారు సంస్కరణ సభలో వేణుగారు వైవి సుబ్బారెడ్డికి పాదాపందనం చేసి చెట్టిబల్లి జాతికి అందరి తరఫున పాదాపందనం చేస్తానని చెప్పడం చాలా బాధాకరం। దీని మీద మేమందరూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అనేక మంది నిరసన తెలియజేయడం జరిగింది। దానికి ఆయన ఏ విధంగా స్పందించకుండా ఏదో వెటకరంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం। మీకు వ్యక్తిగతంగా పదవుల కోసం గాని లేకపోతే ఆర్థిక లబ్ధి కోసం గాని వాళ్ళ పాదాల దగ్గర మీరు ఉండాలంటే ఉండండి, పూజలు చేయండి, మాకు అభ్యంతరం లేదు। మేము చెప్పేది ఏంటంటే శక్తిబలి జాతిని అవమానం చేసిగా మీరు ప్రార్థించారు కాబట్టి తక్షణం క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం। దాని మీద పోరాటం ఇంకా చేయడం జరుగుతుంది। ఇది నియోజకవర్గ పీకనగర నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం పుడుపూడి చిట్టబ్బయ్య గారి పదవి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి మంత్రివర్యులు శ్రీ వేణుగోపాల కృష్ణ గారు సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించి పార్టీ పుడుపూడి చిట్టబ్బయ్య గారికి ఏదో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించింది। అలానే శెట్టిపల్లి జాతికి మునగడకై అనేకమైనటువంటి పదవులు కట్టబెట్టింది అని యావత్ జాతి అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది చాలా శోచనీయం। అదే కాకుండా మరి ఆయన ముందు పబ్లిక్ మీటింగ్లో దయాస్ మీద మోకరిల్లి మాట్లాడి మరి ఆయన పాదాభందనాలు చేసినట్టుగా జాతిని అవమానించినట్టుగా మేమందరం కూడా యావత్ శెట్టిపల్లి జాతి కూడా భావించవలసిన సందర్భం। మరి అంచేత శెట్టిపల్లి జాతికి ఒక మనుగడ ఉన్నదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది। ఎందుకంటే మనకి ఏనాడు కూడా పార్టీ లేని పరిస్థితుల్లో కుప్పూడి సునారావు గారు తాతగారు ప్రభాకర్ గారు తండ్రిని సునారావు గారిని ఆ రోజున శెట్టిపల్లి ఇండిపెండెంట్గా గెలిపించుకున్న పరిస్థితి అమలాపురం శెట్టిపల్లి కోనసీమ శెట్టిపల్లికి ఉందని తెలియజేస్తూ అలానే చిట్టబాయ్ ప్రభాకర్ గారిని కూడా ప్రప్రథమంగా ఇండిపెండెంట్గానే గెలిపించుకున్న చరిత్ర శెట్టిపల్లికి ఉందని కూడా తెలియజేస్తూ అలానే చిట్టబాయ్ గారికి కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయించి యావత్ కోనసీమలో ఉన్న శెట్టిపల్లి అందరం కూడా ఏకగ్రీవంగా గెలిపించుకున్న పరిస్థితులు అలానే రామచంద్రపురంలో కూడా పిల్లి అప్పారావు గారు అనే వ్యక్తి అక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా ఏదైతే పుడుపూడి చిట్టబాయ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి మంత్రివర్యులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించి పార్టీ కుడుపూడి చిట్టబాయ్ గారికి ఏదో ఆర్థికంగా సహాయ సహకారాలు అందించింది అలానే శెట్టిపల్లి జాతికి మునగడకై అనేకమైనటువంటి పదవులు కట్టబెట్టింది అని యావత్ జాతి అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది చాలా శోచనీయం। అదే కాకుండా మరి ఆయన ముందు పబ్లిక్ మీటింగ్లో దయాస్ మీద మోకరిల్లి మాట్లాడి మరి ఆయన పాదాభందనాలు చేసినట్టుగా జాతిని అవమానించినట్టుగా మేమందరం కూడా యావత్ శెట్టిపల్లి జాతి కూడా భావించవలసిన సందర్భం। మరి అంచేత శెట్టిపల్లి జాతికి ఒక మనుగడ ఉన్నదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది। ఎందుకంటే మనకి ఏనాడు కూడా పార్టీ లేని పరిస్థితుల్లో కుడుపూడి సునారావు గారు తాతగారు ప్రభాకర్ గారు తండ్రిని సునారావు గారిని ఆ రోజున శెట్టిపల్లి ఇండిపెండెంట్గా గెలిపించుకున్న పరిస్థితి అమలాపురం శెట్టిపల్లి కోనసీమ శెట్టిపల్లికి ఉందని తెలియజేస్తూ అలానే చిట్టబాయ్ ప్రభాకర్ గారిని కూడా ప్రప్రథమంగా ఇండిపెండెంట్గానే గెలిపించుకున్న చరిత్ర శెట్టిపల్లికి ఉందని కూడా తెలియజేస్తూ అలానే చిట్టబాయ్ గారికి కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు 2004లో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయించి యావత్ కోనసీమలో ఉన్న శెట్టిపల్లిలో అందరం కూడా ఏకగ్రీవంగా గెలిపించుకున్న పరిస్థితులు అలానే రామచంద్రపురంలో కూడా
పిల్లి అప్పారావు గారనే వ్యక్తి అక్కడ అంతకుముందు ఎప్పుడు కూడా బీసీ అనే ఎమ్మెల్యే లేని పరిస్థితుల్లో అక్కడ కూడా మరి పిల్లి అప్పారావు గారు ఒక బీసీ మంత్రి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నిగిన పరిస్థితులు కూడా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఇటువంటి చరిత్ర కలిగిన ఈ శెట్టిపల్లి జాతి మనుగడను ఎవరూ కూడా తాకట్టు పెట్టవద్దని మనకు మనోధర్మ ధైర్యం ఉంది మనకు శక్తి ఉంది మనకు బలం ఉంది మన ఓట్లు ఇతర పార్టీలకు కావాలి తప్ప మన వ్యక్తిగత ప్రయోజనాలు కాదని మనవి చేస్తూ మరి ఇటువంటి కన్నల భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు దయచేసి మానుకోవాలని కూడా నేను మంత్రివర్యంలో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను। जय जय सतपाल जी।